తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం గ్రామాలలో సర్పంచ్ల పాలన మొదలైంది. కపిలేశ్వరపురం మండలంలో 19 గ్రామ పంచాయతీల్లోనూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా కూడా నేటి నుండి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించేవారు. కానీ నేటితో అధికారుల పాలన ముగిసి సర్పంచ్ల పాలన ప్రారంభమైంది. దీంతో ఆయా పంచాయతీల్లో సందడి వాతావరణం నెలకొంది. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారికంగా ప్రమాణ స్వీకారాలు చేశారు. గెలుపొందిన సర్పంచ్లకు పలువురు సాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఎటువంటి సమస్యలు లేకుండా తమ వంతు కృషి చేస్తామన్నారు. కోరుమిల్లి సర్పంచ్ గా ఆచంట సత్యనారాయణ, వాకతిప్ప సర్పంచ్ గా కోరిపెళ్ల నాగవెంకట స్రవంతి, నాగుల చెరువు సర్పంచ్ గా సత్యనారాయణ, అచ్యుతాపురం సర్పంచ్ గా రెడ్డి సుజాత, నిరసనమెట్ట సర్పంచ్ గా పొట్టపూడి పవన్ కుమార్, అంగర సర్పంచ్ గా వాసా కోటేశ్వరరావు, పడమర కండ్రిగ సర్పంచ్ గా తిరునాతి ఆదిలక్ష్మి, తాతపూడి సర్పంచ్ గా గోటం శ్రావణి, కేదర్లంక సర్పంచ్ గా వీధి వెంకటరెడ్డి, కాలేరు సర్పంచ్ గా దాయం కావేరి, కపిలేశ్వరపురంలో శ్రీనివాస్ తదితర గ్రామాల సర్పంచ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నోటిఫికేషన్ నంబర్ 1352699 సిపిఆర్ ఎలక్షన్లో 2021 తేదీ 25/3/2021 గల శ్రీయుత కమిషనర్ బిఆర్&ఆర్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నోటిఫికేషన్ అనుసరించి నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశం చర్చనీయాంశం అండి. ఒకటో విషయం అండి, నెంబర్ 1352699 సిపిఆర్ వారు ఎలక్షన్లు 2021 తేదీ 25/3/2021 గల శ్రీయుత కమిషనర్ బిఆర్&ఆర్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నోటిఫికేషన్ అనుసరించి 13/2/2021 జరిగిన డేకి గ్రామ పంచాయతీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో నూతనంగా ఎన్నిక కాబడిన పాలకవర్గం సర్పంచ్ మరియు వార్డు సభ్యులచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం గురించి తీర్మానం అండి. సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారము గ్రామ పంచాయతీ సర్పంచ్నైన కుక్కల నాగమణి అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా.